బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఉల్టా పుల్టా ఉండటమే కాదు, అందులోని కంటెస్టెంట్ రతిక రోజ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. తనతో బ్రేకప్ అయిందంటూ చేస్తున్న ప్రచారంపై తాజాగా మరోసారి కడిగేశాడు రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులోకి 10వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన బ్యూటిఫుల్ రతిక రోజ్ ప్రేమాయణం ఆసక్తికరంగా మారింది. హౌస్లో మొదట పల్లవి ప్రశాంత్తో చనువుగా ఉండి నామినేషన్స్లో గట్టిగా దెబ్బ వేసింది. అలాగే ప్రిన్స్ ఎవరకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడి మూడో పవరస్త్ర కంటెండర్కు అనర్హుడని ప్లేట్ తిప్పేసింది. దాన్ని ప్రిన్స్ క్షమించడంతో అతనితో కలిసి ఒకే ప్లేట్లో రోటీ తింటూ రొమాన్స్ నడిపించింది రతిక. ఇవే కాకుండా బిగ్ బాస్ హౌస్లోకి రతిక ఎంట్రీ అయ్యాక సోషల్ మీడియాలో ఆమె రాహుల్స్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు గింగరాలు తిరిగాయి. దీంతో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తన బ్రేకప్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రతిక రోజ్. ఇదంతా సింపతి పొందడానికని అంత నటనని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ ఇన్స్టాలో పోస్ట్లో పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన పోస్టుతో రతికను కడిగేశాడు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, 6 ఏళ్ల తర్వాత ఒకరి ఫోన్లో ఉన్న పర్సనల్ ఫోటోలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఎలా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి? ఇది వాళ్ళు లోపలకెళ్ళే ముందు ప్రీ ప్లాన్డ్గా చేసిన పనేనా? గాయ్స్, దీనికి మీరంతా ఆన్సర్స్ కనుక్కొని అసలు నిజాలేంటో తెలుసుకోవాలి. నాకు మరొకరి జీవితానికి ఎలాంటి సంబంధం లేదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళపై ఇలాంటివి తీవ్రస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని వాళ్ళు ఇది చేసే ముందు గ్రహించాలని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ అదే స్టోరీలో కొనసాగిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది, అలాగే ప్రజెంట్ కూడా ఉంటుంది, కాబట్టి అవగాహన లేకుండా ప్రతిదాన్ని జడ్జ్ చేయకండి. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లకు థ్యాంక్స్, ఎవరైతే నెగిటివిటీని ప్రచారం చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మొదటి స్టోరీ లాగానే రతిక పేరు తీయకుండా ఆమె పరువు తీశాడు రాహుల్ సిప్లిగంజ్. ఇకపోతే తాను కూడా నన్ను మోసం చేశాడంటూ కూడా కొన్ని వీడియోలు కూడా పెట్టింది. ఇక తెలుగులో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్గా వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ లవ్ స్టోరీ కాస్త వైరల్గా మారింది. ఇక ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు ఒరిజినల్ టాలెంట్ను బయటపెట్టాలని చూస్తారు, కానీ కొంతమంది మాత్రం ఎప్పుడు పక్కవారి పేరు టాలెంట్ మీద బ్రతకాలని చూస్తుంటారు. ఫేమ్ కోసం పేరును అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటారు. లోపల ఉన్న పర్సన్కి ఆల్ ది బెస్ట్, పైసలు తీసుకొని పనిచేస్తున్న ఆమె టీమ్కి కంగ్రాట్స్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ పెట్టాడు. నాదొక సందేహం ఉంది, నాదొక ప్రశ్న, 6 ఏళ్ల తర్వాత ఆమె పర్సనల్ ఫోన్లో ఫోటోలు బయటకి ఎట్లా వచ్చాయి? ఇదంతా బిగ్ బాస్తో ప్లాన్ చేసుకుని ఆమె బిగ్ బాస్కి వెళ్ళిందా? ఇలాంటి పని చేసేందుకు ఒకసారి ఆలోచించాలి. వారికంటే ఒక కుటుంబం లైఫ్ ఉంటుందని, వారి మీద ఇది ప్రభావం చూపిస్తుందని ఆలోచించాల్సింది. ప్రతి ఒక్కరికి గతం అనేది ఉంటుంది, ఏం తెలియకుండా మీరు జడ్జ్ చేయకండి. నన్ను అర్థం చేసుకునే వాళ్లకు థ్యాంక్స్, ఇక నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా అంటూ రాహుల్ సైడ్ వాదనను వినిపించాడు. ఇక ఇలా మొదటిసారి నోరు విప్పి రతిక గుట్టు రట్టు చేశాడు. బిగ్ బాస్ షోలో రతికను చూసిన ప్రతి ఒక్కరూ రాహుల్ ఆమెతో బ్రేకప్ చెప్పడం విడిపోవడమే కరెక్ట్ అని అనుకుంటున్నారు. బిగ్ బాస్ బేబీగా రతిక ఫేమస్ అవుతుంది, ఆమె రతిక కాదు రాధిక అని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రశాంత్ యావర్లతో ఆడుకుంటుంది, ఈ ఇద్దరిని సందు దొరికినప్పుడల్లా వెన్నుపోటు పడుస్తుంది. ఇక యావర్తో ఉంటూనే యావర్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది, కంటెండర్ అయ్యే అర్హత లేదని చెప్పింది. ఇక టాస్క్లో యావర్ను నానా రకాల చిత్రహింసలు పెట్టింది, వెనకాల ఐస్ గడ్డలు కూడా వేసింది. రతిక ప్రవర్తన జనాలకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు, అందుకే రతిక బ్రేకప్కు కథలు వింటున్నా కూడా రాహుల్ మంచి పనే చేశాడు, ఈమెను వదిలేసి మంచి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఆమె రతిక కాదు రాధిక, నువ్వు వదిలేయడమే కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలామంది అభిమానులు ప్రేక్షక జనాలు కూడా అదే రకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.